కనీసం చూసుకునే ఓసి కూడా లేదా సోయి కూడా లేదా బట్ట గాల్చి ఒక పెద్ద మనిషి మీద వేసేదేనా నీ పని ఏదేనా నీ డ్యూటీ ఏదేనా నీకు పిసిసి దానికే ఇచ్చిరా నన్ను ఎంపీ అయినప్పటి సంది పాదపెడుతున్నాడు నన్ను ఎంపీ అయినప్పటి సంది బ్లాక్ మెయిల్ చేస్తుండు నన్ను ఎంపీ అయినప్పటి సంది ఆయనకు వచ్చే సీటు నేను తీసుకున్నాని నా రైట్ ఇన్ఫర్మేషన్ కింద నా కాలేయాలన్నీ మూపిస్తాను నాకు ఛాలెంజ్ చేసిండు అప్పుడు కూడా ఆ పేపర్లను తీసుకొని చంద్రబాబు నాయుడికి చూపించిన ఆయన ఎమ్మెల్యే ఉండే అప్పుడు ఇంకా ఎంపీ ఎలక్షన్స్ కాకముందు 2014 కంటే ముందు అట్లా చేసి నన్ను చిత్ర బాధ పెట్టిండు నాకు తెలుసుది నేనేమో అమాయకుని బోలా బాలా మనిషిని నా పని నేను చేసుకునేటోని నేను స్కూళ్ళు కాలేజీలు మెడికల్ కాలేజీ నడిపించుకునేటోని నేను మనకి ఇదంతా రాజకీయం తెలుసుది కదా ఇదంతా ఈయననేమో ఓవర్ స్మార్ట్ ఇక నేనే అంతా నాకున్న తెలివి ఎవరికి లేదు నాకున్న స్టైల్ ఎవరికి లేదు నాకున్న సబ్జెక్ట్ ఎవరికి లేదు నాకున్నదని ఆయనది అది అరే బాబు టైం వస్తది అందరికి టైం వస్తది ఎక్కువ దినాలు నడవది గ్యాసులు గాని ఈ బ్లఫ్లు గాని ఇవన్నీ కూడా లాంగ్ రన్ నడవాయి నన్ను ఎంత ఇబ్బంది పెట్టిండు డిఫెన్స్ మినిస్టర్ అప్పుడు తీసుకొచ్చి బతిల్లాడి చేసి అట్లా నేను 200-300 కోట్లు తీసుకొచ్చిన నేను మన రాష్ట్రానికి నువ్వేం తెచ్చినా గెలిచేసండి రోజు మల్లారెడ్డి కాలేజీలోకి క్వశ్చన్ అడిగిండా ఎన్ని కాలేజీలు మంచిగా ఉన్నాయల్లా మల్లారెడ్డి కాలేజీలకు భూమి ఉందా ఆయనకి ఏదైనా ల్యాండ్ ఉందా ఆయనకి ఏమైనా ఫ్యాకల్టీ ఉందా ఆయనకి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా ఆయన దొంగ పిల్లలు చేస్తుర్రా ఆయన తన దొంగ స్కాలర్షిప్ తీసుకుంటుర్రా అని క్వశ్చన్ అడిగిండే మొన్న మార్చి నాడు పార్లమెంటుకి పోతే ఇంకా నీకు బ్లాక్మెయిలేనా ఇంకా నీ జీవితం అదేనా క్వశ్చన్ అడిగితే హెచ్ఆర్డి మినిస్టర్ రైటింగ్లో ఇచ్చాడు నా కాలేజీలో పేర్లు ఇవి 13 నా మొత్తం లెటర్ ఇచ్చాడు నిన్న కూడా కొందరు రిపోర్టర్లకు ఇచ్చిన ఇప్పుడు కూడా చూసుకొని వెబ్సైట్లో కూడా ఉంది పార్లమెంట్ క్వశ్చన్ ఇది క్లియర్ ఉన్నాయి మల్లారెడ్డి తన ల్యాండ్ డిస్టర్బ్ లేదు ఫ్యాకల్టీ డిస్టర్బెన్స్ లేదు ఏది పిల్లలది డిస్టర్బెన్స్ లేదు బంగారం లెక్క నడుస్తుందని క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చిండే ఇంతకంటే హెచ్ఆర్డి మినిస్టర్ ఇచ్చినాక ఇంకేం కావాలి చెప్పు